దొంగ సంతకాలు చేసేది మీరేనండి? అవునమ్మా, అందుకే కదా ఇక్కడ కూర్చున్నది. ఫోర్జరీ సిగ్నేచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నేనే. ఏం కావాలి? ఒక బిల్లు రాయాలండి. ఎవరిది? మీదే కాదు, కృష్ణారావు అనే ఆయన ఆస్తంతా నా పేరు రాసినట్టు బిల్లు రాయాలి. ఇదిగోండి ఆయన సంతకం. ఈ కృష్ణారావు గారు ఎప్పుడు పోయారో గాని ఆయన తనకే విల్లు రాసినట్టు 10 మంది వచ్చి రాయించుకుని వెళ్ళారు. ఇంతకీ ఆయన మీకేమవుతారమ్మా? ఆయన నుంచుకున్నారండి. సరే, సాయంకాలం వచ్చి విల్లు తీసుకెళ్ళు. అలాగేనండి. 500 మాట మర్చిపోవద్దు. నువ్వా ఏమిటి గురు, ఇంత సీరియస్ గా ఉన్నావు? పగతో నా గుండె మండుతుంది, ప్రతీకారంతో నా హృదయం బగ్గుమంటుంది. పెళ్ళలు రేప్ చేయబడ్డప్పుడు, తల్లిని విలన్స్ చంపినప్పుడు తప్ప హీరో హృదయం భగ్గుమనకూడదే. ఇది కట్టుకో. ఈ కథలో విలన్ ఒక అమ్మాయి, పేరు అపర్ణ. ఆ అమ్మాయిని అందరు ఆడపిల్లల ముందు ముందు పెట్టుకుంటానని శపథం చేశారు. ఆ శపథం తీరే వరకు ఆ రిబ్బనే పోవా. రిబ్బన్ సరిపోవడం లేదు. అవును, అపర్ణ అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కూతురే కదా. అమ్మాయి గురించి నీకెలా తెలుసు? అంతర్జాతకాలు తెలిసిన కోర్టు పక్షుల గురు. అపర్ణ జగమండి, మహా పెంకి ఘటం. అరక్షణంలో అరడదన అబద్ధాలు ఆడుతుంది. ఇంట్లో ఉంచుకోలేక ఆవిడ తండ్రే హాస్టల్లో చేర్పించాడు. అదేమిటి గురు, నీ తల అలా మెరిసిపోతుంది? ఇప్పుడైనా బుర్రలో ఒక ఆలోచన మెరుపులో మెరిసింది రాంపండు. విద్యాశాఖ నుంచి వచ్చినట్టుగా ఒక ఉత్తరం పుట్టించు. హాస్టల్ కి బాడర్గా ఆ లేడీస్ కాలేజ్ డ్రిల్ టీచర్ గానే వెళ్తాను.